हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो वच्चेसी चूस्तुंटेने अर्थमैपोयि उंटुंदी फ्राइड पीस बिर्यानी प्रिपेर चेसुकुंदाम रेस्टारेंट की वेल्ली टाइम तो पाटु मनी कूडा वेस्ट चेयकुंडा अंतकु मिंचिन टेस्ट तो ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా 1 కేజీ చికెన్ ఈ విధంగా జాయింట్లు ఉండేలా తీసుకోవాలి వీటిని salt వేసి శుభ్రం చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్సీ పట్టిన పేస్ట్ ని 2 స్పూన్లు వేసుకోవాలి అలానే 2 స్పూన్లు salt ని కూడా వేసుకోవాలి 4 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా pepper పౌడర్ వేసుకోవాలి దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్ ని కూడా వేసుకుని ఈ చికెన్ ముక్కలన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చేతితో ఈ విధంగా ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి దీనిలోనే 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అరగంట తర్వాత చికెన్ ని ఫ్రిజ్ లోంచి తీసి స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ గా వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ ని లోపల కూడా ఉడికేలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చికెన్ ని ఒక ప్లేట్ లో తీసుకుందాం పక్కనే దలసరిగా ఉండే గిన్నె పెట్టుకొని బిర్యానీ తాలింపు వేసుకుందాం మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ని బిర్యానీలో రెండు గరిటెలు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో వేసుకునే మసాలాలు అన్ని దీనిలో రెండు రెండుగా వేసుకోవాలి కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని కలుపుకోవాలి దీనికి సరిపడంత salt ని కూడా వేసుకోవాలి అలానే ఒక కప్పు రైస్ కి కప్పున్నర వాటర్ ఇందులో వేసుకుని మరిగేంత వరకు మూత పెట్టేసుకోవాలి బాస్మతి రైస్ ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ రైస్ ని ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ ని ఎక్కువ కలపకూడదు ఇలా ఒకసారి కలిపి salt సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించాలి బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని దీనిపైన అన్నింటిని ఈ విధంగా పెట్టేసి 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేయాలి 5 నిమిషాల తర్వాత వేడివేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని వడ్డించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంది ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सब्सक्राइब चेयटम मात्रम मर्चिपोकंडी थैंक्स फॉर वाचिंग